హై వ్యూవర్స్, ఈ వీడియో ఇవ్వడానికి ట్రై చేస్తున్న సందర్భంలో ఒకటికి 5 సార్లు అండి, సీరియస్ చెప్తారు నవ్వుతూ కూడా, 1 సార్లు నాకే కన్ఫ్యూజన్ వచ్చేసింది. ఏ కేసు ఏది, ఏ కేసు విచారణ వాయిదా, ఏ కేసు తీర్పు వాయిదా, ఏ కేసులో పీటీ వారెంటు, ఏ కేసులో రిమాండ్, ఏ కేసు హైకోర్టు, ఏ కేసు ఏసీబీ కోర్టు, ఏ కేసు సుప్రీంకోర్టు, అండ్ ఏ కేసు సాక్ష్యాలు ఉన్నాయి, ఏ కేసు సాక్ష్యాలు లేవు, ఏంటని. సో ఇవన్నీ వద్దు కానీ సింప్లిఫై షేప్స్ చెప్దామని డిసైడ్ అయ్యా. ఫస్ట్ ఆఫ్ ఆల్, వైసీపీ వాళ్ళల్లో భయం మొదలైంది, బయటికి కనిపించి ఇట్లా, బట్ భయం మొదలైంది. ఎందుకు? ఏ కేంద్ర సంస్థలు అయితే చంద్రబాబు నాయుడు అరెస్టుకి కారణమైన వీళ్ళు పదే పదే అంటున్నారో, ఆ కేంద్ర సంస్థలు డైరెక్ట్గా వచ్చేసి చంద్రబాబుకి సంబంధించి ప్రశ్నించడం కానీ అరెస్ట్ చేయడం కానీ ఎక్కడా చేయలే. తర్వాత వీళ్ళు చెప్తుంది 2019కు ముందే కేంద్ర సంస్థల మొత్తం కూడా చంద్రబాబు తప్పుల్ని అవినీతిని వెలికితీసే అంటున్నారు. ఇది 2023, 2019కి మధ్య ఎంత గ్యాప్? 4 ఇయర్స్, రైట్? ఇంక చెప్పులు చెప్పడానికి 4.5 ఇయర్స్ ఉంది. ఈ 4.5 సంవత్సరాలలో చంద్రబాబుని వాళ్ళు అరెస్ట్ చేయలే, పోనీ వాళ్ళు ఇచ్చిన ఆధారాల ప్రకారంగా జగన్ రెడ్డి సర్కిల్ వీళ్ళు అరెస్ట్ చేయలే, ఇప్పుడు ఆగమేఘాల మీద అరెస్ట్ చేసి లోపల తీసుకెళ్లారు. ఇక్కడ ఇప్పటి వరకు సాక్ష్యాలను చూపెట్టారా అంటే, ముందు 3000 కోట్ల స్కామ్ అన్నారు, తర్వాత 330 కోట్లు స్కామ్ అన్నారు, ఇప్పుడు 27 కోట్లు అంటున్నారు. అదేమంటే ఇదిగో ప్రూఫ్ అని చెప్పి అంటున్నారు. ఏంటో ప్రూఫ్? ఎలక్టరల్ బాండ్స్ ద్వారా అఫీషియల్గా టీడీపీ అకౌంట్కి వచ్చినవి అవి. ఎలక్టరల్ బాండ్స్ ద్వారా వైసీపీ కొన్ని 100 కోట్లు వస్తాయి, టీడీపీకి వస్తాయి, బీజేపీకి వస్తాయి, అందరికీ వస్తాయి. జగన్మోహన్ రెడ్డి మీద నమోదైన కేసులలో ఎవరైతే క్విట్ ప్రోకా ద్వారా లబ్ధి పొందున్నారో వాళ్ళు కూడా ఎలక్టరల్ బాండ్స్ ద్వారా చాలా ఇచ్చుంటారు వీళ్ళకి. సో అవన్నీ లీగల్ అండ్ అఫీషియల్ అన్నట్టే. అండ్ ఇక్కడ ఈ ఎలక్టరల్ బాండ్స్ కూడా అసలు ఇచ్చింది ఎవరు, ఏంట్రా బాబు అంటే, ఈ డిజైన్ ఎక్కువ సీమెంట్స్ వీళ్ళు కూడా కాదు మరలు ఇక్కడ. సో ఎక్కడ కూడా పొంతన లేదు, అండ్ మోరర్ ఎక్కడ కూడా వ్యాలిడ్ ప్రూఫ్ అన్నది లేదు. ఇది స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వీళ్ళు వైసీపీలు చెప్తున్న స్కామ్ అన్నది ఏదో దానికి సంబంధించి. దీనికి 17A అప్లై అవుతుంది, ప్రొడక్షన్ ఆఫ్ కరప్షన్ దాని కింద. ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్, ఓకే, ప్రొడక్షన్ ఆఫ్ కరప్షన్ అంటే అవినీతిని కాపాడతాం అన్నట్టు, ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ అంటే అవినీతిని అరికట్టడం అన్నట్టు. ఈ కేసుల వల్ల బుర్ర కూడా సరిగా పనిచేయట్లా. సో ఈ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ అనేది ఏదైతే ఉందో, యాక్ట్ 17A 2018లో తీసుకొచ్చింది. సో ఇది చంద్రబాబు గారికి అప్లై అయ్యింది అన్న వేళ సిద్ధార్థ రుద్ర గారు హైకోర్టులో వీళ్ళు క్వాషాలో చెబితే సుప్రీంకోర్టుకు వెళ్ళారు. ఈ సుప్రీంకోర్టు వచ్చేసి ఏమన్నారు, రేపు వాయిదా వేస్తున్నారు. మన శుక్రవారం వచ్చింది, అంతకుముందు వేరే రోజు వస్తే శుక్రానికి వాయిదా, ఆ తర్వాత మరలా ఇప్పుడు వచ్చేసరికి మంగళవారానికి వాయిదా. ఇందులో ప్రధాన వాళ్ళు మెన్షన్ చేస్తున్నది ఏంటి, ఫైబర్ నెట్ స్కామ్ అనేది అంటున్నారు చూసారు మరలా, అది దానికి కూడా 17 అప్లై అయ్యింది. దాని మీద వచ్చేసి పీటీ వారెంట్ దాఖలు చేశారు, ప్రజెంట్ ఇన్ టు ట్రాన్స్ఫర్, దానిలో చంద్రబాబు మాకు ఇవ్వండి, మేము క్వశ్చన్ చేయాలి, ఆయన తప్పుంది అని అంటున్నారు వాళ్ళు. ముందస్తు బెయిల్కి అప్లై చేయటం కానీ, ఈ 17A అప్లై చేయాలని అడగటం కానీ, ఇవన్నీ అడుగుతుంది దాని ఉద్దేశం ఏంటి? వాళ్ళు అదుపులోకి తీసుకోవడం కాదు కదా. సో ఇవన్నీ పరిస్థితి మీ తీర్పులు ఇవ్వాలని చెప్పేసి అన్నారు. సో మేము ఖచ్చితంగా వింటాం, గట్టిగా తీర్పులు ఇస్తాం అన్నట్టుగా రేపటికి వాయిదా వేస్తున్నా. ఈరోజు హైకోర్టులో, ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఈ పీటీ వారంటీకి సంబంధించో లేదా ముందస్తు బెయిలో ఏదో ఉన్నట్టు అని, ఇందాక స్టార్టింగ్ చెప్పాను కన్ఫ్యూజ్ అయిపోతున్నా అని చెప్పేసి, ఇందులో ముఖ్యంగా చంద్రబాబు గారికి సంబంధించి మొత్తం 4 కేసులు. అంగల్లో చంద్రబాబు మీద హత్యాయత్నం కేసు, నిజానికి ఆయన మీద హత్యాయత్నం జరిగింది. ఎన్ఎస్జీ కమెంట్స్ కూడా గాయపడ్డారు, వాళ్ళంతా సెక్యూరిటీగా ఉండి చంద్రబాబుని కాపాడారు. ఆ రోజు చంద్రబాబుని కాపాడారు, మరలా చంద్రబాబే హత్యాయత్నం ప్రయత్నం చేశాడు, ఆయన వల్ల మొత్తం ఇదంతా ప్లాన్ అని చెప్పేసి ఆయన మీద హత్యాయత్నం కేసు పెట్టారు. ఇందులో అరెస్ట్ అయినటువంటి వాళ్ళల్లో మ్యాక్సిమం అదే అందరికీ బెయిల్ వచ్చినట్టుంది, చంద్రబాబు సైతం బెయిల్ ఇచ్చేస్తున్నారు. అంటే చంద్రబాబుకి ఈ రకం చెప్పాలంటే ముందస్తు బెయిల్ అన్నట్టు అనుకోవచ్చు, లేదా కేసు ఆల్రెడీ నమోదైంది కాబట్టి ముందస్తు కలిసి బెయిల్ అన్నట్టు అనుకోవచ్చు. సో అంగల్ లా అండ్ ఆర్డర్ సంబంధించింది, దీనికి 17A అప్లై కాదు. అంగల్కి కేసు ఉంది, విచారణ ఎదుర్కోవాలి, బెయిల్ మీద ఉన్నారు, కోర్టులకు వస్తూనే ఉండాలి, ఓకే, అది పక్కన పెడదాం. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ అనేది ఉన్నారు అది కానీ, ఫైబర్ నెట్ స్కామ్ అనేది ఉన్నారు అది కానీ, ఇన్నర్ రింగ్ రోడ్ ఎలైన్మెంట్ స్కామ్ అనేది ఉన్నారు ఏది, ఈ మూడు కూడా ఈయన అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా ఉండగా వల్ల
ఆయన అధికారాన్ని అడ్డుపెట్టుకొని లబ్ధి పొందాడు అన్నది ప్రధానంగా ఇక్కడ వీళ్ళ యొక్క ఆరోపణ. వీళ్ళు నమోదని చేసిన కేసులు కూడా మొత్తం అవే. ఆ సమయంలో ఆయన ఏంటి అధికారంలో ఉన్నాడు. ఒక ప్రజాప్రతినిధి అధికారంలో ఉండగా చేసిన తాలూకు పనులు ఏవైతే ఉన్నాయో అందులో తప్పు జరిగిందా ఒప్పు జరిగిందా అన్నప్పుడు తప్పు జరిగిందని చెప్పేసి ప్రూఫ్లన్నీ గవర్నర్కి చూపెడితే గవర్నర్ అవన్నీ చూసి నిజమేనయ్యా అదుపులోకి తీసుకోండి అని అంటే అప్పుడు అదుపులోకి తీసుకోవాలి. అదర్వైజ్ తప్పు జరిగిందయ్యా రా నువ్వు ముందు లోపలికంటే వీళ్ళు ఇంకా అధికారంలో ఉన్నప్పుడు ఏమి చేయలేకపోతారు. ఎందుకంటే వన్స్ అధికారంలో దిగిన తర్వాత అధికారం దిగిపోయిన తర్వాత వేరే వాళ్ళు అధికారంలోకి వస్తే వీళ్ళు ఏదో ఒకటి అధినీతిని చూపించి లోపలేస్తారు. కాబట్టి అధికారంలో ఉన్నప్పుడు మంచి పనులు చేయాలి అంటే వారిని కాపాడుకోవాలి. కాపాడుకోవాలంటే ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద 17A దాన్ని ఇక్కడ వాళ్ళు పెట్టింది కూడా మెయిన్ ఇండిషన్ కూడా అదే అన్నమాట. సో ఇందులో ప్రధానంగా చూసుకుంటూ ఉన్నప్పుడు వీళ్ళు ఏదైతే చెప్తున్నారో ఏ ఒక్కదని కూడా వ్యాలిడ్ ప్రూఫ్లు ఇక్కడ లేవు. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ అంటున్నారు, అసలు దానికి అసలు రోడ్డే లేదు ఇంతవరకు, అసలు ఒక గుంతదావలా ఒక రోడ్డేలా. అలాంటప్పుడు దానికి సంబంధించి నాకు తెలిసి ఏం తేలదు అండ్ మోర్ అది కొట్టేస్తారు నాకు అనుకోవటం అయితే. కమింగ్ టు ఫైబర్ నెట్, దానిలో జరిగినది ఏదైతే ఉన్నదో దానివల్ల ప్రభుత్వానికి లాభం వచ్చినది రాబడి వచ్చినాయి అండ్ అంత కరెక్ట్గానే ఉందని చెప్పేసి ప్రూఫ్ సహా టీవీ వాళ్ళు టీడీపీలు చెప్తున్నారు. ఒకవేళ అందులో ఎవరికైతే ఏ కంపెనీకైతే అప్పచెప్పున్నారో అక్కడ లబ్ధి జరిగింది వాళ్ళకని ఏదైతే అంటున్నారో దానికి సంబంధించి ఎక్కడ వ్యాలిడ్ ప్రూఫ్లు ఇంకా చూపెట్టలేకపోతూ ఉన్నారు. సో ఆ కేసు కూడా కొట్టేసే అవకాశాలు అయితే ఉన్నాయి. అండ్ స్కిల్ డెవలప్మెంట్ దానికి సంబంధించి ఇప్పటివరకు ఒక చిన్న వ్యాలిడ్ ప్రూఫ్ అని చూపెట్టకపోతే ఇంకా మేము విచారణ చేస్తున్నాం అంటున్నాను. విచారణ చేసేక్కడికి ఆయన ఎందుకు అదుపు తీసుకుని బయట పెట్టేసి విచారణ చేసుకోండి. ఇప్పుడు నేను చెప్పిన ఈ మూడు వీటికి సంబంధించి కూడా నా ఒపీనియన్ అది. ఇలా రేపు కోర్టులో వచ్చేటప్పటికి 17A అప్లై అయింది కదా ముందు వీటికి, సో క్వాష్ అలో చేసి 17A అప్లై అవుతుంది కాబట్టి మీరు ప్రూ ఆధారాలు సేకరించి గవర్నర్లు అడిగేసి మరి అర్ర కేసులు పెట్టుకోండి అని చెప్పేసి రేపు సుప్రీంకోర్టు చెప్పితే నాకైతే అనిపిస్తూ ఉంది. అనిరుద్ బోస్, బేలా త్రివేది వీళ్ళ బెంచ్ ఇది. ఆల్రెడీ అనిరుద్ బోస్ గారు 17A అప్లై అయింది అన్న వేళ హింట్ ఇచ్చినట్టుగా మనకు ఐడియా ఉంది. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన డేటు 9 డిసెంబర్2021. సో ఎఫ్ఐఆర్ కన్సిడర్ చేస్తే ఆ రోజు చూసుకుంటే ఆల్రెడీ అప్పటికి 17A దాన్ని ఏమన్నా 17A ఆల్రెడీ అప్పటికి అమల్లో ఉంది. కాబట్టి మరి చంద్రబాబుకి అప్లై అవుతుంది, సో కేసు నిలబడదు. ముకుల్ రోహత్కి సైతం 17A యాజ్ పర్ ఎఫ్ఐఆర్ మరి అప్లై అయిందన్నట్టుగా ఆయన అన్నారు. సిద్ధార్థ్ లోరా, హరీష్ సాల్వి వచ్చేసి 17A యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, చంద్రబాబు ఏ రకంగా అప్లై అయ్యింది ఏంటి, అధికార దుర్వినియోగానికి ఏ రకంగా వైసీపీ గవర్నమెంట్ పాల్పడుతుంది ఏంటి, ఇవన్నీ కూడా కోర్టుకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అండ్ ఆల్రెడీ అమిత్ షాని కలిసి మన లోకేష్ వచ్చేసి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. కేంద్ర పెద్దలు ఉన్నారని ఏదైతే పదే పదే వైసీపీ వాళ్ళు మిగతా వాళ్ళు అంటున్నారో కేంద్రకే సంబంధం లేదే బాబు అని చెప్పేసి బీజేపీ వాళ్ళు క్లారిటీ ఇచ్చున్నారు. సో ఇవన్నీ చూసుకుంటూ ఉన్నప్పుడు హైకోర్టులో కూడా జడ్జిమెంట్ ఇవ్వకుండా వాయిదాన వేయడం ఇవన్నీ చెక్ చేస్తూ ఉన్నప్పుడు ఖచ్చితంగా రేపు చంద్రబాబు నాయుడుకి ఫేవర్గా తీర్పు రాబోతూ ఉందని నాకైతే అనిపిస్తోంది. వన్స్ ఆయనకి ఫేవర్గా తీర్పు వచ్చిందంటే ఇక వైసీపీ గుంతలో వెలకాయబడ్డట్టే. ఇప్పటికే భయంకరం వ్యతిరేకత వైసీపీ మీద. చంద్రబాబు బయటకు వచ్చి రాగానే కొంచెం రెస్ట్ తీసుకుంటాడు, హెల్త్ అంతా సెట్ అయిన తర్వాత ఇంకా విజృంభిస్తాడు. మరలా స్పీచ్లు కావచ్చు, పబ్లిక్లో వచ్చేసి అసలు ఏం జరిగింది అంటే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు కావచ్చు. ఇంకేముంది, ఒక పక్క లోకేష్ శుభగాలం పాదయాత్ర, ఒక పక్క పవన్ కళ్యాణ్ యొక్క వారాహయాత్ర, ఇటు పక్క చూసుకున్నప్పుడు చంద్రబాబు నాయుడు యొక్క సభలు సమావేశాలు, ఇక వైసీపీ అసలు దిగ్బంధనం. ఎన్నిక ఇంక ఎప్పుడు వచ్చినా సరే వైసీపీ డిపాజిట్ కూడా లేకుండా ఓడిపోవడం తప్ప వేరేదైతే ఉండదు. ఈలోపు వైసీపీ చేసిన తప్పులని మొన్న మధ్య అమిత్ షా వచ్చి వైజాగ్లో అన్నట్టు, జేపీ నడ్డా వచ్చి శ్రీకాళహస్తిలో అన్నట్టు వైసీపీ తప్పులు చేస్తుంది, అవినీతి చేస్తుంది, డబ్బులు పక్కదర పట్టిస్తుంది ఏదైతే చెప్పున్నారో వాటి కనుక ప్రూఫ్లు కనుక చూపెట్టి పురంధేశ్వర గారు చెప్తున్నట్టుగానే మధ్యానికి సంబంధించి పెద్ద స్కామ్ జరిగింది కుంభకోణం అని అన్నట్టయితే దానికి సంబంధించి ప్రూఫ్లు కూడా వీళ్ళు కనుక బయట పెట్టినట్టయితే దెబ్బకు వైసీపీని అఫీషియల్గా కూడా అష్ట దిగ్బంధనం చేసినట్టు అయిపోయింది. ఇక వాళ్ళు అవినీతి అంటే కేర్ ఆఫ్ అడ్రస్ అన్నట్టుగా ప్రజల్లోకి తీసుకెళ్ళటానికి మిగతా వాళ్ళంతా రెడీ అయిపోతారు. ఇంకా ముందు నొయ్యి వెనక్కి పోయినట్టుగా అయిపోయింది వాళ్ళ పరిస్థితి. పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు వాళ్ళ పరిస్థితి. దానికోసం ఇప్పుడు వాళ్ళంతా కూడా అల్లలాడుతున్నారు, భయపడుతున్నారు నాకైతే అనిపిస్తూ ఉంది. అండ్ టీడీపీ వాళ్ళు అయితే సంప్రదించుకున్నట్టయితే రెడీగా ఉన్నారు. సో రేపు వెయిట్ చేద్దాం, రేపు తీర్పు ఇవ్వచ్చు, దాన్ని వాయిదా కూడా వేయచ్చు. ఈ మధ్య ఎందుకు వాయిదాలు అని విని నిజంగా నాకైతే ఏ కోర్టు ఇది అని కూడా అనిపిస్తుంది. సమ్టైమ్స్ సీరియస్లీ అనకూడదు అన్నమాట. లోయర్ కోర్ట, హైకోర్ట, సుప్రీంకోర్టు, మామూలు జనరల్గా అయితే మనమైతే చివరికి ఇంక సుప్రీంకోర్టరా బాబు అంటాం తీర్పులు త్వరగా వస్తాయని. కానీ సుప్రీంకోర్టులో కూడా ఈ మధ్య పదే పదే విచారణలు వాయిదా పడుతున్నాయి, తీర్పులు వాయిదా పడుతూ ఉన్నాయి. గతంలో ఇదే సుప్రీంకోర్టులో కూడా ఈ రకం తీర్పులు వాయిదా పడుతూ ఉన్నట్టయితే అది కరెక్ట్ కదని చెప్పేసి ఇదే సుప్రీంకోర్టు జడ్జిలు అన్నారు. మరలా ఇక్కడ కూడా తీర్పులు వాయిదాలు పడతాం కావచ్చు, విచారణ వాయిదాలు పడతా కావచ్చు, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. సో మన న్యాయ వ్యవస్థ సంబంధించి కూడా ప్రక్షాళన చేసిన అవసరం అయితే ఉందని నాకైతే ఎన్నో సందర్భాలు అనిపిస్తుంది ఈ మధ్యకాలంలో. చూద్దాం, ఎందుకంటే
ఒక ఎంపీయో ఎమ్మెల్యేనో వాళ్ళకి అర్హత వేటు వేయాలి, లేదన్నప్పుడు వాళ్ళకి అసలు క్వాలిఫై కాదు వాళ్ళు అన్నప్పుడు గెలిచిన క్యాండిడేట్ సంబంధించి రీసెంట్గా మన తెలంగాణను కనుక మీరు చూసినట్టయితే ఇద్దరు ఎమ్మెల్యేలకు సంబంధించి తీర్పులు 2018 ఎన్నిక తీర్పులు వచ్చేసి మొన్న వచ్చినాయి, 1 మంత్ బ్యాక్ 2 మంత్స్ బ్యాక్ ఒకటి. ఇంకా ఆల్మోస్ట్ పదవీ కాలం కూడా అయిపోతుంది, ఇంక ఇప్పుడు ఎమ్మెల్యేగా మీరు గెలవలేదు వేరే వాళ్ళు గెలిచారంటే ఏం ఉపయోగం? సో నేను అనేది అదే న్యాయ వ్యవస్థలు అన్నవి అనుకున్న వేలో లేవని నాకైతే అనిపిస్తూ ఉన్నాయి. రాజ్యాంగంలో మార్పులు చేస్తారా, లేదా న్యాయ వ్యవస్థలో, లేదంటే జ్యుడిషియల్ సిస్టంలో వచ్చేసి మార్పులు చేర్పులు చేస్తారా అనేది ఇక పై వాళ్ళకి తెలియాలి, అండ్ సుప్రీంకోర్టు జడ్జిలు నిర్ణయించాల్సి ఉంటుంది. బట్ చంద్రబాబు విషయంలో ఖచ్చితంగా వైసీపీ అయితే చేజేతులారా స్వయం కృతాపరాధమే, అండ్ టీడీపీకి జనసేనకైతే ఇది అతిపెద్ద బూస్టే నో డౌట్.